హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోనీ. ఎలా ఉన్నారు మీరందరూ? ఇప్పుడు ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగానే ఒక మంచి మాటతో మనం స్టార్ట్ చేద్దామా? అది ఏంటంటే కనుక, ఇంటికి మంచి కోడలు రావాలంటే పెద్దవాళ్ళు ఈ టెక్నిక్స్ని పాటించండి అని పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు మీ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా కొంతమంది బంధువుల్ని, అనుభవం ఉన్న వాళ్ళని కూడా తీసుకువెళ్ళండి. కూర్చున్నప్పుడు ఇంట్లో దేవుడి చిత్రపటాలు ఉన్నాయో లేదో గమనించండి. మీ ఇంట్లో వాళ్ళకి వాళ్లతో వైబ్స్ కుదురుతున్నాయో లేదో చూడండి. ఒకసారి గమనించండి అమ్మాయి చక్కటి వస్త్రధారణలో ఉందో లేదో అని, వినయంతో కూర్చుండో లేదో అని. మీరు చూస్తుండగానే అమ్మాయి కాళ్ళు అటు ఇటు ఊపుతుంటే మాత్రం ఇక సంబంధం అప్పుడే అక్కడే వదిలేయచ్చు అని చెప్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నలకి సరైన బదులు ఇస్తుందో లేదో ఆలోచన చేయండి. ముఖ్యంగా ఆ పిల్ల చెప్పే సమాధానాలకి తల్లి అడ్డొస్తే ఒకసారి పునరాలోచించండి. పిల్లవాడికి నచ్చితే ఇక పెళ్లి నిశ్చయం చేసుకోవచ్చు. ఈ యొక్క విషయాలు అనేది మన పెద్దలు చెప్పారండి, మనం చెప్పింది కాదు. కాబట్టి మరి ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే, మీకు సరిపోతాయి అనుకుంటే కనుక తప్పకుండా పాటించండి. ఇక మంచి మాట ఏంటో చూసేసాం కదా, మరి ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? నేను తీసుకువచ్చింది అమ్మాయి ప్రొఫైల్. అమ్మాయి పేరు రమ్య రవళి, డేట్ ఆఫ్ బర్త్ 6/7/1992. నెల్లూరులో పుట్టింది. నాన్నగారు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, నిజాంపేటలో రిటైర్ వైస్ ప్రెసిడెంట్ అండి, చాలా పెద్ద పొజిషన్. అమ్మగారు ఫ్యామిలీ ఫిజిషియన్, ఓన్ క్లినిక్ కూడా ఉంది. వీళ్ళు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వీళ్ళది బ్రాహ్మణ కులంలో వైదికీ తెలగాని శ్రీవత్సస గోత్రం. అమ్మాయిది ఉత్తర ఫాల్గుని నక్షత్రం. అమ్మాయి హైట్ వచ్చేసి 5'3". రమ్య రమళి ఎంటెక్ ఎంఎస్ చదువుకుని ప్రస్తుతం ఎన్ఎల్ఎస్ రెగ్యులేటరీ అఫైర్స్ నార్త్ అమెరికాలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లోనే పనిచేస్తుంది. కానీ ప్రస్తుతం పోస్టింగ్ హైదరాబాద్లోనే. చక్కటి అందమైన అమ్మాయి, అంతే చక్కటి అబ్బాయి కోసం వెతుక్కుంటున్నారు. పెళ్లి సంబంధం కోసం మా దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు చెప్పిందల్లా ఏంటంటే, అబ్బాయి మంచి గుణవంతుడు, మా యొక్క బిజినెస్ని ఫ్యూచర్ ఫార్వర్డ్లో తీసుకెళ్ళాలి, బిజినెస్ పెట్టే ఆలోచన ఉన్నా మంచిది అని, అమ్మాయిని మాత్రం చక్కగా తీసుకెళ్ళాలని, అమ్మాయి అడిగినట్టు బిజినెస్ అయితే బిజినెస్, జాబ్ అయితే జాబ్ చేయించేటట్టు మంచి అబ్బాయి కావాలని కోరుకుంటున్నాడు. అంత పెద్ద పోస్టులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా అంతే పెద్ద పోస్టుకి రావాలని కోరుకోవడం సహజమే కదా. చూసారు కదండి ఈ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే, మీరు కూడా వైదికీ తెలగానిలైతే, మీకు ఒక అబ్బాయి ఉంటే కనుక మీకు ఈ ప్రొఫైల్ ఎగ్జాక్ట్ సూట్ అవుతుంది. మీరు వెంటనే మీ వివరాలని మా వాట్సాప్ నెంబర్కి పంపించేయండి. మీరు మెచ్చిన నచ్చిన పెళ్లి సంబంధం మేము కుదురుస్తాం. గుర్తుంది కదా, నమ్మకం మీది, బాధ్యత మాది.